నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మున్సిపల్ ఆఫీస్ వద్ద గర్రె కాలనీ వాసులు కాలిబిందెలతో నిరసన. గత 20 రోజులుగా బోరు చెడిపోవడంతో ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపణ. ఫిర్యాదు చేసినా సైతం పట్టించుకోవడం లేదు. నెల నెలా ఇంటింటికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది బోరు రిపేర్ మాత్రం చేయటం లేదు. ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతున్నారు. సమస్యలు చెబితే పారిపోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గత 10 సంవత్సరాలుగా కనీసం ఒక్కసారి అయినా వచ్చి చూడలేదు. రోడ్డు లేదు, నాలాలు లేవు. వర్షాకాలం వరదలు ఇళ్లలోకి వస్తున్నాయి. వరదలతో విష పురుగులు వస్తున్నాయి. కౌన్సిలర్కు చెప్పినా సైతం ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలే లేదని, ఇక మేము ఓట్లు వేసేదే లేదని, మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని కాలనీ వాసులు మహిళలు చెబుతున్నారు. అప్లికేషన్ కూడా పెట్టినాం, మరి ఎవరు పరిష్కారం చేస్తలేరు. మరి నీళ్ళు ఏం తాగి బతుకుతాం? మరి నీళ్ళు అయితే అందుబాటు భగీరథ నీళ్ళు కూడా వస్తలేవు. మరి పనులు ఎట్లా తీరుతాయి? మేము నెలకు 100 రూపాయలు. మొన్న కూడా బోర్ ఖరాబ్ అయింది అన్నగానే ఆయన 100 రూపాయలు ఇచ్చేదాకా మింది ఇచ్చుడే కావాలని నొలి పెట్టి పట్టుకొని వచ్చింది. ఆయన కూడా వెళ్ళిపోయి ఆయనతో కూడా మాట్లాడతాం. 100 రూపాయలు ఇచ్చేదాకా కలుగుతలేదు. మరి మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు ఆయన కూడా అడిగినాం. మేమేం చేస్తామమ్మా, పైసలు వసూలు ఏమంటే చేస్తానమాట. ఆయన నీళ్ళు కావద్దా? లేదు, బోర్ ఖరాబ్ అయింది అన్నగానే మొన్న వచ్చింది. బోర్ అయితే కావాలి మాకు. మరి ఒక ఇంట్లోగా రెంట్లుగా గెర్ర ఖర్చు చూసినాకనే బోరే ఇల్లు. మీకు అనుమానాలు ఉంటే మరి చేస్తే ఖర్చు చూసినాక ఎవరెవరికి నీళ్ళు లేవో చూసే బోరే కాకుండా ఉన్నాయి ఓట్లు. మరి ఓట్లకేం తిరుగుతాలుగా? మరి నీళ్ళు వేస్తే మన అత్తలేదు. ఇప్పుడు 3 బోర్లు వాడాలి గెర్రకు. అట్లా 3 బోర్లు వాడాలి. మాకే ప్రాబ్లం లేదు. గెర్రెం దూరం లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. మా పరిస్థితి ఏంటి? గెర్రోళ్ళది 10 సంవత్సరాలు గెలిచి ఒక్కనాడు గెర్ర కచ్చి ముఖం చూసిన వాళ్ళు కూడా శరణ్య కూడా వస్తలేదు. మరి ఇప్పుడు శరణ్య ఏది? మరి శరణ్య వచ్చి గెర్రోళ్ళని ఎందుకు నిలబడి మాట్లాడాలి? ఇప్పుడు రోడ్ల సౌలతులే, నీళ్ల సౌలతులే, నాలుగు. మరి అందులోనే మురుగుతా గెర్రోళ్ళు. ఓట్లకు ఇప్పుడు 10 మంది పట్టుకొని జనాన్ని పట్టుకొని వస్తారు. జనానికి 100 రూపాయలు గెర్రకు పెట్టి ఇప్పుడు మమ్మల్ని మంచిగా చేస్తాం. మేము కామా? అడవిలో ఉన్నట్టు అసలు పాలకసం మనకు కనబడతలేం కావచ్చు. అసలు గెర్రోళ్ళు ఉన్నారో లేదా అని కూడా అనుకుంటానో మరి ఏమనుకుంటాను. అసలు ఇంకా దిగిపోలే కదా పాలకసం. అనేది నీళ్ళైతే కావాలి, నీళ్ళ సౌకర్యం అనేది చెయ్యి. 10 సంవత్సరం వేయకుండా పర్వాలేదు. ఓట్ల గురించి కూడా ఓట్ల ఓట్లు పడాలి. మేము ఓట్లు వేయాలి. ఓట్లు పడితేనే ఓట్లు వేస్తాం. ఒకసారి గెర్ర అయితే దూరం ఉన్నది. కారణం ఎదురుకుతాను ఊరు రాజ్యం అంతా. గెర్ర కచ్చి ఒక్కసారి చూస్తే ఏమైతుంది?